போற ஐ லவ் யூ ஐ லவ் யூ ஐ லவ் யூ அண்டுனா நீ எந்தோ இஷ்டங்கா ஐ லவ் யூ டூ அனராதே கொஞ்சம் காரங்கா నెక్స్ట్ ఇంకా 50th మూవీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు కదా. బట్ నిజంగా చాలా షార్ట్ స్పాన్ లో ఇన్ని సినిమాలు ఇంత సక్సెస్. ఆఫ్ కోర్స్ దీని వెనక చాలా కష్టం ఉంది. నా ఒక్కడే కదండి ఇది, నన్ను అంటే నన్ను నమ్మిన డైరెక్టర్స్ గానే ఉండే, నన్ను పెట్టిన నన్ను నమ్మిన ప్రొడ్యూసర్స్ గానే ఉండే, నా సినిమాలకు ఉన్న ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరిదండి. సో అంటే ఇవాళ నేనున్నానంటే అండి, సో నా మీద నమ్మకంతో అల్లరవి తీశారు. దాని తర్వాత మా ఫాదర్ నాతో సినిమాలు తీయటం మొదలు పెట్టారు. ఒక మినిమం గ్యారంటీ హీరో అనేది కితకతల తర్వాత వచ్చిందండి. దాన్ని కాపాడుకోవటానికి మళ్ళీ మిగతా డైరెక్టర్స్ గానే ఉండి, నేను చేసిన కృషి గానే ఉండి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తా ఉన్నాను. సో అంటే కొత్తగా ట్రై చేయాలని ఎప్పుడు ఉండేదండి. అంటే చాలా మంది నేను అడిగినప్పుడు అసలు ఈ కథ ఎందుకు ఒప్పుకున్నావు, హీరోయిన్ డామినేటెడ్ అంటే కొంచెం అమ్మాయి ఎక్కువ డామినేట్ అవుతుంది. నాకు అర్థం ఉంది ఏంటంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు బ్రదర్ అండ్ సిస్టర్ గా చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు వాళ్ళని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే, నీ క్వశ్చన్ అడుగుతుంటే ఇప్పుడు కార్తీక్ ఏదో తప్పు చేసింది, ఎందుకు హీరోయిన్ గా వదిలేసి ఇప్పుడు సిస్టర్ చేసినట్టు ఉందండి. ఎందుకు అలాగే ఉందండి, ఎందుకంటే ఒకప్పుడు సావిత్రి ఎన్టీ రామారావు గారు ఇద్దరు కలిసి చాలా సినిమాలు యాక్టర్స్ అసలు లవర్స్ గా చేశారండి, అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ గా చేశారు. సో వాళ్ళు చేసిన కాంబినేషన్ ఇట్టండి. సో ఇక్కడ మనం క్యారెక్టర్ గా చూడాలండి, అంతేగాని అమ్మాయి ఏంటి ఇప్పుడు సిస్టర్ అంటే నిజంగా నెక్స్ట్ సినిమాకి, నేను కార్తీక నిజంగా నెక్స్ట్ సినిమాకి మళ్ళీ హీరో హీరోయిన్ గా చేయొచ్చండి. అంటే ఇక్కడ అలాంటిది ఏమి లేదండి. అంటే నాకు నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ టైంలో ఇప్పుడు మనం అంటే ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ అండి, జోష్ సినిమా షారుఖ్ ఖాన్ ఐశ్వర్య బచ్చన్ వాళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్ గా చేశారండి. సో ఇప్పుడు కొత్తగా ఉంటుందండి, అంటే అంతసేపు హీరో హీరోయిన్ అంటాం కాకుండానండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కామెడీ చేయడం చాలా కష్టం అండి ఫర్ అన్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. ఎందుకంటే నా సినిమాలో చూస్తారంటే ఎక్కువ కామెడియన్స్ తోటి కానివ్వండి, మొత్తం నా కాంబినేషన్ సీన్స్ వాళ్ళతో ఉంటాను. హీరోయిన్ రావటం ఊరికి రెండు డైలాగులు లేకపోతే ఒక లవ్ లీడ్ సీన్ ఒక సాంగ్ కట్టు సాంగ్ అలా ఉంటుందండి. బట్ కామెడీ చేయటం అంటే యాక్టర్స్ చాలా అన్నిట్లకంటే నాకు తెలిసింది యాక్టింగ్ లో ఉండి కామెడీ చేయటం చాలా కష్టం అండి. సో అలాంటి అంటే బట్ ఈ సినిమాలో ఎక్కడ చూసినా కార్తీక కావాలని కామెడీ చేయకపోయినా అంటే ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ నేను పడే రియాక్షన్స్ ఆడియన్స్ కామెడీ కనిపిస్తుంది. సో అవి చేయడం కూడా కష్టం అండి, ఎందుకంటే ఒక అమ్మాయిగా ఉండండి అబ్బాయిగా ఇలా కూర్చుంటాం ఉండి, అమ్మాయి షార్ట్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారు లెజెండ్ లో కూర్చుంటారు చూసారండి, అలా కూర్చునేది వచ్చింది అమ్మ బాగాలేదు దింపమ్మను దింపమ్మను అంటే నాకే ఇబ్బందిగా ఉంది. సో అదే ఫస్ట్ చాలా మంది అడిగినప్పుడు కార్తీక ఏంటి సిస్టర్ కార్తీక సిస్టర్ అంటే నాకు ఏంటంటే అమ్మాయి తప్పేం చేయలేదండి, ఎందుకంటే వాట్ ఎవర్ ఆ అమ్మాయి తీసుకున్న డిసిషన్ కానివ్వండి నేను తీసుకున్న డిసిషన్ కానివ్వండి వాళ్ళ డెఫినెట్ గా బాగుందంటే. సో ఇట్స్ అంటే కొత్తతనం, ఇప్పుడు మేము కొత్తగా ట్రై చేయకపోతే కొత్తతనం రావట్లేదు అంటారు, కొత్తగా చేసినప్పుడు ఏమో ఇలాంటి అంటారు. సో ఏమవుతుందంటే ఇలాంటి అడిగినప్పుడు అంటే నెక్స్ట్ వాళ్ళు చేయవాలి నెక్స్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానివ్వండి ఇంకొకరు ఏదన్నా ఆగిపోతుంటారండి, ఓహో ఇలా అయితే మన క్వశ్చన్స్ ఇలా అడుగుతారు అనమాట ఎందుకు. సో అందరు ఎవరికి వాళ్ళు ప్రొఫెషనల్ ఇంపార్టెంట్ అంటే ఎవరికి వాళ్ళు సేఫ్ గా చూసుకుంటారు ఐ థింక్. సో అది ఆ మార్పు రావాలండి ముందు, ఎందుకంటే ఒక క్యారెక్టర్ ని క్యారెక్టర్ గా మీరు ట్రీట్ చేయండి అంతేగాని దీనిలో ఇప్పుడు అమ్మాయిది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం అండి, ఇక్కడ మీ ఇద్దరం ఒక బ్రదర్ సిస్టర్ లా ఉండదండి, ఇద్దరు హీరోలు క్యారెక్టర్ గానే ట్రీట్ చేసామని ఇంకా చెప్పిన తర్వాత కూడా కార్తీక అసలు సిస్టర్ గా చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందంటే నాకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పాలి. రంగంలోకి దిగితే రచ్చ రంబోల అందర్లంటి చెల్లి కాదు అమ్మోడు తల్లి shakalaka this girl is me chakeka boom boom shakalaka vide modini toka hola re hola re hola hore tipo wali salado. కామెడీ సినిమాలు అనగానే ఏవో ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి, కమీడియన్స్ ఎక్కువ మంది ఉంటారు అంటే ఉన్న ఇండస్ట్రీలో ఉన్న కమీడియన్స్ అందరూ ఉంటారు కామెడీ చేస్తారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈవీవీ గారి సినిమాలు ఇప్పుడు మీరు హ్యాండిల్ చేసే ప్రతి సినిమా చూస్తే మొత్తం ఒక
ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, కథలో వాళ్ళు ఒక రోల్ ప్లే చేయడం. ఇప్పుడు అలీ గారే ఉన్నారు కథ నాకు మలుపు తిప్పుతారు ఈ సినిమాలో. సో అలా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి అంటే అది ఒక్కొక్క తెలిసి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో మారిందండి. ఇండస్ట్రీ కూడా మారుతానే ఉందండి. మీకు ఒకప్పుడు రాజబాబు గారు, రాలింగి గారు, వాళ్ళు సెపరేట్ ట్రాక్ ఉండేవి, వాళ్ళకి కామెడియన్స్కి సాంగ్ ఉండేయండి, సమ్ కామెడియన్స్కి ట్రాక్లు ఉండేవి. ఎందుకంటే హీరో అనేటప్పుడు ఫైట్లు కానివ్వండి, డైలాగులు ఎంత చేసినా కూడా కామెడీ, ఒక సాంగ్ అయిన తర్వాత ఫైట్ అయిన తర్వాత ఒక కామెడీ, ఒక ఎందుకంటే ఆడియన్స్ కొంచెం రిలీఫ్ కోసం ఉండేదండి. దాని తర్వాత ఏం చేశారంటే హీరోతో పాటు కామెడీస్ని ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైపోయింది, కథతో పాటు మొత్తం అందరూ అంటే ఇప్పుడు మన సెపరేట్గా ట్రాక్ అంటేనండి నచ్చట్లేదండి ఆడియన్స్, కథతో పాటు ఉండాలి కామెడీ. అంతేకాని మీరు సెపరేట్గా ఒక ట్రాక్ జరుగుతూ ఇక్కడ సినిమాకి ఈ కథకి ఆ జరిగి ఇంకో ట్రాక్కి సంబంధం లేకపోతే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందరిది ఉండాలి. బట్ నేను అలీ గారిని పెట్టుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు కానివ్వండి, బ్రహ్మానందం గారిని, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలండి. అంటే యూటిలైజ్ చేసుకోవాలని సెన్స్ వాళ్ళకు ఒక ఆన్ స్క్రీన్, వాళ్ళకు ఒక అలీ గారు రాగానే బ్రహ్మానందం గారు రాగానే ఇప్పుడు హీరోకి ఎంత విజిల్స్ ఉంటాయి అంత విజిల్స్ ఉంటాయండి. సో మాకేంటంటేనండి ఒక ప్రెషర్ ఉంటుంది, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ని ఎందుకంటే వాళ్ళు ఆడియన్స్ ఇప్పుడు అలీ గారు రాగానే ఓకే మమ్మల్ని నవ్వించేయటానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు, నేను రెడీ నవ్వటానికని. సో వాళ్ళ ఆ రెడీని మీ ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గించకుండా మేము నవ్వించుతూ ఉండాలండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డిజైన్ చేయాలండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఊరికే వచ్చింది వెళ్ళిపోయిందని కాకుండా అండి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఫినిషింగ్ ఉండాలండి. సో ఈ సినిమాలో మీరు చూస్తేనండి, అంటే ఒక వన్ క్యారెక్టర్, ఒక సీన్ చేసిన జీవా గారు కానివ్వండి, లేకపోతే ఫుల్గా ఉన్న ఎవరి క్యారెక్టర్ చూసినా ప్రతి క్యారెక్టర్కి డెఫినేషన్ ఉంటా ఉంటుందండి. మీరు అలీ గారు ఫస్ట్ హాఫ్లో వస్తారు, మళ్ళీ సడన్ గా సెకండ్ హాఫ్లో వస్తారు. సో అందరికి చాలా మంది ఫస్ట్ హాఫ్లో ఏంటి క్యారెక్టర్ అయిపోయింది అనుకుంటారు, మళ్ళీ సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి జస్టిఫికేషన్ అండి, రౌండప్ ఉంటుంది అలాగే జస్టిఫికేషన్ అండి. సో అది బాగా చిన్నికృష్ణ గారు బాగా డీల్ చేశారు. ఎందుకంటే ఒకటి కాదండి, ఇక్కడ 48 మంది ఆర్టిస్టులు అంటే 48 మందికి మన రౌండప్ చెప్పాలి, ఇది కాకుండా మెయిన్ కథ చెప్పాలి, ఎన్ని సప్లాట్లు అండి, ఎన్ని మళ్ళీ మన ఆడియన్స్ చెప్తుంటే విసుకొచ్చేస్తుంటుంది, అందరికి మేము రౌండప్ చేస్తున్నాం, అవన్నీ తెలియకుండా కవర్ చేస్తూ చెప్పాలండి, ఒక కామెడీతోనే చెప్పాలి. సో కథ కథనం అండి, ఐ థింక్ సో ఈ కథను, కథ కంటే కథనం బాగా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కామెడీ సినిమాకి ఇవాళ నేను వచ్చి మెసేజ్ చెప్తున్నాను చాలా చాలా వెళ్ళు కళ్ళల్లో కన్నీళ్ళు ఏంట్రా, కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయండి, అట్లు దానికి తిట్లు నాక, కోటి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి బాగాలేదు అన్న. వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్, నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు పబ్లిక్ కి తెలీదు, కనీసం మాకైనా తెలుస్తుందా, పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. ఓ యాదమ్మా, ఏ చేయమంటావా అమ్మ, తల్ల ఎదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా, హీరో సిస్టర్. మీరు చంపాలంటే నాటు బాంబులు వేటకొండలు కావాలరా, నాకు అవి ఎక్కర్లేదురా, సాంబార్లు అంత సరైన ప్యాకెట్ వేసారనుకో తీరిపోద్ది. అలీ గారు, మీరు ఓవరాల్గా సినిమాలో బాగా ఎంజాయ్ చేసిన ఒక ఎపిసోడ్ కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ అలా ఏమన్నా స్పెసిఫై చేయగలుగుతారా, చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ? అంటే జనరల్గా ఏంటంటే మన నాగిరెడ్డి గారు ఉన్నారు, అవును, ఆయన సీన్ ఒకటి చాలా బాగుంది నాకు. అండ్ అలాగే ఇక్కడ నేను ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు విలన్స్ అని తెలియక నేను వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ దగ్గర ఆగేసి తర్వాత మీరు ఎవరంటే మేము ఎవరో తెలుసా అని చెప్పిన తర్వాత ఆ సీన్ ఒకటి. నెక్స్ట్ ఇంట్లో తను అమ్మాయిలాగా వాక్ చేస్తాడు అమ్మాయి చెప్పటం చూసి కాపీ కొట్టడం, ఆ సీన్ ఒకటి చాలా బాగుంది నాకు. డెఫినెట్గా ద డైరెక్టర్ హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, అంటే చాలా మంది ఏంటంటేనండి ఇలాంటి క్యారెక్టర్లు ఉండవు, రియల్ లైఫ్ లో ఉండవు అనుకుంటారు కదండి. చాలా నేను రియల్ లైఫ్ లో చూసాను అలీ గారు పెద్ద కూతురు అలా ఉంటుంది అంటే, ఇప్పుడు కాదు కానీ అంటే ఇప్పుడు చిన్నప్పుడు వెళ్తే నేను మహాత్మలో చూసుకున్నావా లే అంద నన్ను అంటే అలా ఉంటున్నాను. అంటే వాళ్ళు అంటే డెఫినెట్ గా తనకి ఏంటంటే ఇప్పుడు అలా లేదు, అంటే ఇప్పుడు కొంచెం చెప్పు మిగతా అమ్మాయిలు చూసి చేసుకుంది. ఏంటంటే హరికమ్ శ్రీనివాస్ గారు వాళ్ళ మిస్సెస్ హెయిర్ కట్కి వెళ్ళేదంట, మా అమ్మాయి కూడా నాతో పాటు వచ్చేది హెయిర్ కట్కి. ఒకరోజు వాళ్ళ మిస్సెస్ చూసి ఈ అమ్మాయి ఎవరు చాలా ఫాస్ట్గా ఉంది అనగానే ఏం చెప్పిందండి మా అమ్మాయి అంటే, అప్పుడు డైరెక్ట్గా చెప్తున్నారు నేను ఎవరు తెలుసా, ఎవరమ్మా వాళ్ళు కూతురు అంటే ఎలా చెప్పిందండి చంద్రబాబు నాయుడు కూతురు అంటే ఇంట్లోనే బయట గారు అలాగే చెప్పి నీకు కటింగ్ చేశాను నువ్వు అలా చెప్పకూడదు అండి, ఎందుకు చెప్పకూడదు మ్యాటర్ కదా అంటే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేది. ఓకే, తను చాలా సార్లు మా ఇంటికి వచ్చేవాళ్ళు అంటే సరదాగా అంటే నాకు చూసినప్పుడు యాక్టివ్ కింద, ఎందుకంటే తను మాకు
మనకి కౌంటర్స్ రావండి, మనం దొరుకుతున్న ఏదో అంటే ఇంకా మన నోరు తక్కువ తాళం పడిపోద్ది అండి. ఇంకా ఎప్పుడన్నా నీ ఫేస్ అర్థంలో చూసుకున్నా అంటే ఇంకేం చెప్తుండే దానికి కౌంటర్ ఏం చెప్తాం. సో అంటే నీకు చాలా మంది అండి కజిన్స్ గానే ఉంటే చాలా మంది పిల్లలు చూస్తున్నప్పుడు అండి, ఆడపిల్లలు అనేటప్పటికి మాకు అంటే మా ఇంట్లో ఏంటంటే అండి మాకు అందరూ అబ్బాయిలే. సో మాకు ఆడపిల్లలు అనేటప్పటికి బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి, నాకు పిల్లలు అంటే ఇష్టం ఆడపిల్లలు అంటే. సో ఇప్పుడు ఆ సిస్టర్ లేదన్న ఫీలింగ్ ఉండేదండి, ఎవరు తనతో ఫాతిమాతో కలిసిన తర్వాత నాకు ఈ అమ్మాయితో మాట్లాడాలి పుస్తకాలు చెప్పేది చాలా నిజంగా చాలా మంది పిల్లలతో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. మనం ఏదో చిన్నపిల్లలు అని కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తాం. కయ్యం చూసి చెప్పాడు సినిమా చూసి, నాకు ఫాతిమా చూసినట్టే ఉంది కార్తీక్ అని చూసినట్టే నాకు ఎక్కువ ఇంట్లో అటాచ్మెంట్. సో అలాగే అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారండి. ఇదిగో నీకు ఇష్టం కదా అని ఇవాళ పూరి కోడి కుర్మ చేశాను, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేసేయాలి. మరీ పదకొండింటికెళ్ళి లేచిపోయావేంటమ్మా, వెళ్ళి పడుకో, మెలకు వచ్చాక అన్నయ్యతో అట్లే ఇంచి పంపిస్తాను. అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి, వెళ్ళి నాటుకోడి పడరా. స్కిన్లెస్ అమ్మా, బోన్లెస్ అయినా అట్లు దానికి తిట్లు నాక కోడి దానికి కోటింగ్ నాక ఈ పద్ధతి బాగాలేదురన్న. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయదగ్గదే అల్లరి నరేష్ మూవీ, అందులో డౌటే లేదు. అందుకే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు నరేష్ మూవీ వస్తుందా, ఎప్పుడు వెళ్ళి 2.5 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుందామా, డీవీడీ వచ్చిన తర్వాత తెచ్చుకుని మూడ్ బాగాలేనప్పుడు ఎప్పుడెప్పుడు చూసుకుందామా. సో ఇలాంటి ఒక మిమ్మల్ని అభిమానించే ఆడియన్స్కి 100% మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. సో ఎప్పుడు ఇలా మంచి మంచి సినిమాలు మాకు అందిస్తూనే ఉండాలి. అండ్ నేను ఇప్పుడు ఈ మధ్య కొత్త న్యూస్ విన్నాను, నరేష్ గారు త్వరలో డైరెక్ట్ చేయబోతున్నారని. ఈ మధ్యన ఈ న్యూస్లో ఎక్కువైపోయినాయి, డైరెక్టర్ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. నాకు ప్రస్తుతానికి ఏమీ తెలియట్లేదండి, అంటే ప్రస్తుతానికి నేను క్లియర్గా చెప్పానండి, నేను 49th ఫిలిం జరుగుతుంది, 49th హోమ్ ప్రొడక్షన్. ఈ రెండు తర్వాత అండి అంటే నేను మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తున్న 50th ఫిలిం కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ 1-2 ఇయర్స్ అసలు నేను అసలు ఆలోచన పెట్టుకోలేదు డైరెక్షన్, ఎందుకంటేనండి ఈజీ కాదండి డైరెక్టర్ అనేటప్పటికి. మన 24 క్రాఫ్ట్లు మనకి తెలియాలి, మనకి అన్నింటిలో అవగాహన ఉండాలండి. నేను ఇంకా నేర్చుకున్నానండి చాలా మంది దగ్గర, బాపు గారి దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసే అవకాశం దొరికింది. సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. డెఫినెట్గా ఇంకా కొందరు డైరెక్టర్ దగ్గర నేర్చుకుని దాని తర్వాత నేను ఎప్పుడైతే రెడీ, నాకు నేను ఓకే అనిపించింది, నేను డైరెక్టర్ చేయగలను నా కాన్ఫిడెంట్ వచ్చిన రోజుని స్టార్ట్ చేస్తానండి. సో ఇప్పుడప్పుడే లేదండి, నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, రెండు పడవల మీద కాలు పెడతలేదు ప్రస్తుతానికి. ఐడియా అయితే ఉంది కానీ ఇప్పుడప్పుడే కాదు, బట్ కంగారు కూడా ఏమీ లేదు. మీరు ఆల్ సెట్ అనుకున్నప్పుడే ఒక మంచి సినిమాతో రండి. బట్ యాక్టర్గా ఇప్పుడు ఎలా అయితే మంచి స్పీడ్లో వెంట వెంటనే మూవీస్ అందిస్తున్నారు ఆడియన్స్ కి, ఆ స్పీడ్ మాత్రం మెయింటైన్ చేస్తూ ఈ సక్సెస్ ని చక్కగా మెయింటైన్ చేస్తూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, థ్యాంక్ యూ సో మచ్.